చిరా కదంబ మిత్రులకి స్వాగతం నమస్కారం ఇప్పటి వరకు సాగిన ప్రసంగాలలో అన్నమాచార్యుని నృత్య సంగీత కళాభిజ్ఞత గురించి తాళ్లపాక వంశం గురించి చరిత్ర తాళ్లపాక వంశీయుల పూర్వయుగం తాళ్లపాక కవులు సారస్వతం సంగీతం కళారంగం నాట్యం ప్రస్తుత వైభవం సాహిత్య వైభవం ఇలా ఎన్నో అంశాలను గురించి మనం ప్రస్తావించుకున్నాం ఈరోజు సంగీత నాట్య కళా సంప్రదాయాలైనటువంటి మార్గ దేశీ సంప్రదాయాలను గురించి అన్నమాచార్య సంకీర్తనలలో ప్రస్ఫుటంగా కనిపించేటటువంటి ఈ మార్గ దేశీ అనే సంప్రదాయాలను గురించి స్థూలంగా తెలుసుకుందాం అన్నమాచార్యుడు సంకీర్తన లక్షణం అన్న లక్షణ గ్రంథం రచించాడు వారు రచించినట్లుగా వారి చినమనుమడు చిన తిరుమలాచార్యుడు ఆ గ్రంథాన్ని అనువాదం చేస్తూ ఆ గ్రంథంలో ఆయన దానిని గురించి ప్రస్తావించారు మనకి అన్నమాచారులు వారు రచించినటువంటి సంకీర్తన లక్షణం అన్న సంస్కృతి గ్రంథం లభ్యం కాకపోయినా తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో వెలుగులోకి వచ్చినటువంటి చిన్న తిరుమలాచారుని అనువాద గ్రంథం మనకి లభ్యమవుతుంది దానిలో విశేషమైన అంశాలు చాలా ఉన్నాయి అందులో ఒకనొక అంశం ఈ మార్గ దేశీ అనే సంప్రదాయం ఈ రెం ఈ రెండు సంప్రదాయాలు కూడా మార్గ సంప్రదాయం దేశీ సంప్రదాయం అనేటటువంటివి సంగీత రంగానికి నాట్య రంగానికి కళారంగానికి సంబంధించినటువంటివి ఆ శాస్త్ర గ్రంథంలో అంటే అన్నమాచార్యుల వారి సంకీర్తన లక్షణ గ్రంథంలో ఈ విషయాలు సూత్రప్రాయంగా ఉన్న చిన్న తిరుమలాచార్యుల వారి అనువాదంలో ఇంకా కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి సంకీర్తన అంటే గేయరచన అది మూడు విధాలుగా ఉంటుంది వృత్తం నిబంధం అనిబంధం వృత్తం అనేటటువంటిది సంస్కృత ఛందస్సు నుంచి వచ్చినవి నిబంధ పదాలు పద్యరచనని అనుసరించి ఉంటాయి అనిబంధ పదాలు వచన రీతులని అనుసరించి ఉంటాయి సంకీర్తనలకి ఈ మూడిటి అవసరము ఉంటుంది అయితే సంకీర్తన పరిశుద్ధిన్ తగ చేయబోని ఆయన రచన చేసినట్లుగా అనువాద గ్రంథంలో మనకి కనిపిస్తుంది సంకీర్తన పరిశుద్ధిన్ తగ చెయ్యబోని అని అన్నమాచార్య వారు పలికారు ఈ రచనకి అంటే తన సంకీర్తన రచనకి సంగీత సంప్రదాయాలైనటువంటి మార్గదేశీ పద్ధతులని పాటించినట్లుగా స్పష్టం చేశారు అన్నమాచార్యుని నృత్య సంగీత నాట్య నృత్య వైద్యుష్యం అసాధారణమని మనం చెప్పుకోక తప్పదు ఎవరూ చేపట్టని విధానంగా ఈ పై అంశాలని ఆయన వినియోగించుకున్నారు దేనికి వైష్ణవ మత ప్రచారానికి స్త్రీ జనోద్ధరణకి జన సామాన్య ఆధ్యాత్మిక భావ సంపత్తికి వీటికి ఆయన సంకీర్తనలని వినియోగించుకున్నారు పదిహేనవ శతాబ్దంలోనూ ఆ తర్వాతి శబ్దాదాబ్దాలలోనూ అంటే పద్దెనిమిది వరకు అన్నమాట అన్నమయ్య మార్గ సంకీర్తనలు అవి శాస్త్రబద్ధాలు కదా వాటిని పండిత జనాదరణ అంగీకరించారో లేదో వారి మెప్పు పొందిందో లేదో చెప్పడానికి మనకి తగినటువంటి ఆధారాలు లేవు కానీ ఈనాటి మాత్రం వారికి ఈనాటి కాలం వరకు కూడా ఈనాడు మాత్రం వారి దేశీ పద్ధతి జానపద ధోరణులు భాషా విధానాలు మాండలిక భాషా ప్రయోగాలు ఇవి ప్రపంచవ్యాప్తంగా తెలుగులనే కాక ఇతర భాషల వారిని కూడా అలరిస్తోందని మనం ఘంటాపదంగా చెప్పచ్చు ఈ సందర్భంగా లలిత కళా ప్రపంచానికి మహత్తరమైన సేవలు అందిస్తున్నటువంటి మహనీయులు ఈ అన్నమాచార్యుల వారి రచనలను గురించి ఏం చెప్పారో మార్గాదేశీ సంప్రదాయాలని వీరు ఏ విధంగా పాటించారని వారు మనకి తెలియచేస్తున్నారో ఆ విషయాలను గురించి మనం కొన్ని చెప్పుకుందాం సంగీతజ్ఞుల అభిప్రాయాలు ఎప్పుడూ చాలా విలువైనవి పద్మభూషణ్ సంగీత కళానిధి డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు చెప్పారు అన్నమాచార్య మార్గాదేశీ తన సంగీత సాహిత్య రచనలలో ప్రయోగించారు అని వారు చెప్పారు విశేషమైన సంగతి ఏమిటంటే నృత్యంలో కూడా ఈ పద్ధతి ప్రయోగించి సంకీర్తనలని అందించారు అని వారు చెప్పటం వారి మార్గ సంగీత నృత్య సంకీర్తనలు దేశ సంగీత నాట్య సంకీర్తనలు కూడా అద్భుతం మనోధర్మానుసారంగా భావ ప్రకర్ష రససిద్ధి ఆహ్లాదం కలిగించే విధంగా ఈ రచన సాగింది అయితే స్వర రచన వర్ణమెట్టు పాట పాడే విధానం నాట్యం చేయవలసిన విధానం దానికి సంబంధించిన గతులు జతులు వాటిని అందించే ఆధారాలు మాత్రం మనకి లేవు అని వారు కూడా పలికారు అక్కడితో ఆగక అన్నమాచార్యుల వారు సంగీత సాహిత్యాలని సమానంగా పోషించారా సంగీతం వారికి ఉపాంగం మాత్రంగానే ఉన్నదా రచన ఆనాడు ఉన్నదా లేదా అయితే సంగీతాన్ని నాట్యాన్ని ఏ విధంగా అభ్యసించేవారు ఇంత మహాసారస్వతాన్ని అందించినటువంటి ఈ పదకర్త స్వర రచనని ఎందుకు ఇవ్వలేదు తామ్రపత్రాలలో సంకీర్తనలకి రాగనిర్దేశం చేసి అన్ని కీర్తనలకి తాళనిర్దేశం చేయకపోవడానికి కారణం ఏమై ఉంటుంది దీనిని లేఖకుల వలన పొరపాటు జరిగిన పొరపాటుగా మనం భావించవచ్చా అంటే తామ్రపత్రాల మీద వీటిని చెక్కించిన వైనం మనకు తెలుసు ఆ చెక్కిన వారు తాళాన్ని విసర్జించారా పొరపాటున లేదా అన్నమాచర్యుల వారే నిర్దేశం చేయలేదా కారణం ఏమై ఉంటుంది భరతుని నాట్యశాస్త్రం అంటే క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దం అప్పటి నుండి పన్నెండవ శతాబ్ది సారంగదేవుని సంగీత రత్నాకారం వరకు అమూల్యమైన లక్షణ గ్రంథాలు లభ్యమవుతున్నాయి కదా సంగీత సంప్రదాయాలకి నాట్య సంప్రదాయాలకి తగినటువంటి తగినన్ని ప్రాతిపదికలు మనకున్నాయి కదా మరి అటువంటప్పుడు అన్నమాచార్యులు పూర్తిగా వాటిని అనుసరించక కొద్దిపాటి నియమాలనే అంటే కేవలం రాగం తాళం మాత్రమే ఎందుకు ఇచ్చినట్లు సంగీర్తనలలో మాతువు ప్రధానము అని చెప్పటానిక లేకపోతే తన రచనలన్నీ కూడా ఉపదేశాత్మకాలు సందేశాత్మకాలు వైష్ణవ మత ప్రచార సిద్ధాంతాలు అనే విషయాన్ని స్పష్టం చేయటానిక ఈ విధమైనటువంటి రచన ఎందుకు సాగింది అంటూ అనేకమైనటువంటి ప్రశ్నలు వారు ప్రకటన చేశారు సంగీత కళానిధి అన్నమాచార్య విద్వన్మణి కళాపూర్ణ నేదురూరి కృష్ణమూర్తి గారు భారతదేశంలోనూ అమెరికా దేశంలోనూ పర్యటనలు చేసిన సందర్భాల్లో ఆ సమయ సమావేశాల ప్రసంగాలలో అనేకమైనటువంటి అద్భుతమైన విషయాలు వారు వివరించారు వారేమన్నారంటే అప్పటి వరకు లక్షణ గ్రంథాలు విరివిగా ఉన్నాయి లక్ష్యాలు అంతగా విస్తరిల్లలేదు అవి గ్రంథస్థం మాత్రమే కాలేదు ప్రజలలో ఉన్నాయి రాజ దర్బారులలో ఉన్నాయి దేవాలయ ప్రాంగణాలలో ఉన్నాయి దేవదాసి సంప్రదాయాలలో ఉన్నాయి అయితే లక్ష్యాలకు ఇంతటి పటిష్టత సమగ్రత స్థిరత ఏర్పరిచిన మొదటి వాగ్గయకారిణిగా అన్నమాచారిని మనం చెప్పుకోవాలి అప్పటి వరకు సంగీతజ్ఞులు ఏం చేశారంటే లక్షణ గ్రంథాలు వెలయించినటువంటి సంగీతజ్ఞులంతరూ ఏం చేశారంటే నాదాన్ని విశ్లేషించి పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగాన్ని నాదాన్ని విశ్లేషించి లక్షణ శాస్త్రాలని ఏర్పరిచారు గ్రంథాలుగా ప్రకటన చేశారు కానీ సాహిత్యానికి సూత్రాలు అన్వయం చేసి పాటలుగా మలసటం అనేది ప్రజానందం కోసం ఆధ్యాత్మిక ఉన్నతి కోసం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఆధారాలు మాత్రం అన్నమాచారుల వారే ఇచ్చారు సిద్ధాంతాలు లక్షణ గ్రంథాలు ఎన్ని ఉన్నా కానీ వాటి ప్రయోగం వేరే వేరే కాలాల్లో ఆయా ప్రజల భావాలకి ఉద్దేశాలకి జీవన విధానాలకి అనుగుణంగా రచనలు సాగాయి అన్నమాచారుల వారికి పూర్వం వచన వచనాలు పదాలు తత్వాలు ఉన్నాయి ఎందుకంటే కృష్ణమాచారులు వారు రాసినటువంటి నల్హగిరి వచనాలు శ్రీనివాస వచనాలు పదమూడవ శతాబ్దికి చెందినవి అవన్నీ మనకి లభ్యమవుతున్నాయి అయితే అవి మాత్రమే అవి పూర్తి వచనాలు వాటికి సంకీర్తన లక్షణం తక్కువ ఉన్నది సంకీర్తనలు వెలయించిన వారు అన్నమాచారులు వారు ఒకరే అయితే పూర్వ రచనలు లభ్యం కాకపోవడానికి కారణం అవి గ్రంథస్థం కాకపోవడం అనే దానికన్నా అపౌరుషీయంగా ఉన్నాయి అంటే గురువు నుంచి శిష్యునికి సంక్రమించే సంప్రదాయంతోనే ఉన్నాయి అని మనం చెప్పచ్చు అయితే అన్నమాచార్యులవన్నీ కూడా దేశీయ పదాలు అని స్పష్టం ఇక్కడ దేశీయ పదం అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఈ పదాలన్నీ సంకీర్తనలన్నీ కూడా తెలుగు భాషకి తెలుగు ప్రాంతాలకి తెలుగు ప్రజలకి సంబంధించినటువంటివి పద్యం అనేది ఒక సాహిత్య సంప్రదాయం పద్యానికి పూర్వమే పదం ఉంది పద్యం మార్గ సంప్రదాయం అయితే పదం దేశీ సంప్రదాయం ఇది ముఖ్యంగా అందరూ తెలుసుకోవలసిన విషయం తను పదం తీసుకుంటున్నాను అని అన్నమాచారుల వారే చెప్పిన కారణంగా వీరిది దేశీ సంప్రదాయం అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ వీరు మార్గ సంప్రదాయానికి అనువైనటువంటి రచనలు కూడా చేశారు మార్గ సంప్రదాయాన్ని పాటించారు అనేటువంటి విషయాన్ని కూడా మనం నిస్సందేహంగా వీరి సంకీర్తనల ఆధారంగా చెప్పుకోవచ్చు తర్వాత అన్నమాచార్య సారస్వతాన్ని వెలుగులోకి తెచ్చినటువంటి మహనీయుడు మహాపండితుడు కవి గాయకుడు గురువు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వారు ఏమిటన్నారంటే వారి ప్రసంగాలలో అనేకమైన సన్నివేశాలలో తాళ్లపాక వారి సంగీత ప్రయోగ దృష్టి అప్రధానం సాహిత్య భావ ప్రదర్శనమే ప్రధానం అని నొక్కి నొక్కి చెప్పారు ఆయన అయితే వారు సాహిత్యాన్ని కళని వైష్ణవ సిద్ధాంత ప్రచారాలకి జనోద్ధరణకి వినియోగించారు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు మనకి వాగ్గేయకారుల చరిత్ర అందించినటువంటి ప్రఖ్యాత బాలాంధ్ర ప్రజనీకాంతరావు గారు ఇంకొక మెట్టు పైకెక్కి లోతుల్లో చూసి ఇంతకు పూర్వపు యుగాల్లో రచనల్లో ధాతువు ప్రధానం ఎందుకు అంటే అది సాంకేతిక పదం అప్పటి వారు సంగీతజ్ఞులు మనకి అందిస్తున్నటువంటివి లక్షణ గ్రంథాలు ఈ లక్షణాలకి ప్రధానంగా వారు తీసుకున్నది నాదం వారికి మాతువు కేవలం ఉపాంగం మాత్రమే అన్నమాచరులు వారికి మాత్రం మాటలు ప్రధానం సాహిత్యం ప్రధానం భావం ప్రధానం దాని ప్రయోగం ప్రధానం ఈ ప్రయోగం యొక్క వినియోగము దాని యొక్క ఫలము దాని యొక్క గమ్యము వారి లక్ష్యము ఇవన్నీ వారికి ప్రధానమైనవి వారికి సంగీతం ఉపాంగం సరళంగా రసం వైపు నడిపించటం రససిద్ధిని కలిగించటం ఆహ్లాదాన్ని అందించటం ప్రజలకి భావోన్నతి కలిగించటం వీరి గమ్యాలు అని మనం చెప్పుకోవాలి నేదునేరి గారు తన ప్రసంగాలలో ఏమన్నారంటే ఇది సంగీత కళాకారునిగా నా స్వానుభవంతో చెప్తున్న మాట అదేమిటంటే నిజం చెప్పాలంటే అన్నమాచార్యుల వారి సంకీర్తనలకి స్వరకూర్పు చెయ్యటం అనేది చాలా క్లిష్టమైనటువంటి పని ఈ విషయం ఎందుకు చెప్పవలసి వస్తుందో చెప్తాను వీరు దీనిలోని తన సంకీర్తనలలోని భావాన్ని కేంద్రంగా ఉంచుకుని మిగిలిన వాటి చుట్టూ ఆయన గానాన్ని నడిపారు తన సంకీర్తనలని నడిపారు తర్వాత రాగి రాగిలేగుల మీద రాగ నిర్దేశం కనిపిస్తుంది ఎక్కడో తాళం ప్రస్తావన అరుదుగా కనిపిస్తూనే ఉంది కానీ ఈయన విరివిగా వాడిన రాగాలు ఇరవై ఐదు మించి లేవు మొత్తం ముప్పై రెండు వేల కీర్తనలకి దాదాపుగా తొంభై తొంభై ఐదు రాగాల వరకు ఈయన వాడుకున్నారు ఇందులో ఈనాటికి లుప్తమైపోయినవి డెబ్బై మించి ఉన్నాయి రాగిరేకులు బట్టి చూసినట్లయితే శృంగారం కరుణ విరహాలకి ఆయన కాంపోజ్ రాగాన్ని ప్రార్థనలకి ప్రస్తుతులకి కీర్తనలకి దేవగాంధారి రాగాన్ని ప్రభాత సేవలకి మేరుగురుపులకి భూపాళం బౌళీ రాగాలని సంధ్యాగానానికి కేదారగౌళ రాగాన్ని మంగళహారతులకి గుండక్రియ రాగాన్ని తత్వాలకి ఆధ్యాత్మిక సంకీర్తనలకి వైరాగ్య భావానికి సామ రాగాన్ని ఈయన ప్రయోగించినట్లుగా ఉన్న సంకీర్తనల ద్వారా మనం తెలుసుకోవచ్చు అయితే ఈ రాగాలకి సంచారానికి సంగతులకి గమకాలకి అవకాశం తక్కువ అందువలన ఈయన ఈ రాగాలని ఎన్నుకోవడంలో ఒక కారణంగా దీన్ని మనం చెప్పవచ్చు ప్రస్తుత కాలంలో సంగీత కళాకారులు ఈ రాగాలని మార్చి వేరు వేరు సరికొత్త రాగాలలో ప్రయోగాలు చేస్తున్నారు నేను కూడా అన్నమాచార్యుల వారి సంకీర్తనలకి దాదాపుగా రెండు వందల కీర్తనల ద్వారా కీర్తనలకి నేను వర్ణమిట కూర్చిన మాట నిజం నేను కూడా కొత్త రాగాలని వాడుకున్నాను ఎందుకు అంటే వారి భావాన్ని విస్తరించి ప్రజల మనసుకి దగ్గర చెయ్యాలి అని సంగీత కళాకారునిగా నాకు ఒక విన్నపం ఉంది ప్రస్తుత కాలంలో సంగీత కళాకారులు స్వరపరిచే కార్యక్రమంలో చాలా శ్రద్ధ వహించాలి ప్రత్యేకమైన దృష్టి ఉండాలి శ్రద్ధ ఉండాలి విచక్షణ ఉండాలి సంగీతం మీద సాహిత్యం మీద కూడా సమానమైన అధికారం ప్రభుత్వ ఉండటం చాలా అవసరమైన విషయం తమకున్న కొద్దిపాటి సంగీత సాహిత్య ప్రభావాలతో స్వరపరిస్తే అన్నమాచార్యుల వారి హృదయం దాకా మనం ప్రయాణం చెయ్యలేం వారికి దర్శనమిచ్చినటువంటి శ్రీనివాస దర్శనం మనకి అందదు వారి యొక్క చింతన లోతులు మనకి తెలియవు పాట పాడే వారి ప్రతిభ అవగాహన మాత్రం మనకు అందుతాయి కానీ ప్రధానమది కాదు గాయకులు తమ స్వతంత్ర భావాలు చేరిస్తే అది శాస్త్ర విరుద్ధం శాస్త్రానికి దోషం అవుతుంది అందువలన ఈ విషయంలో చాలా శ్రద్ధ పెట్టాలి అని నా అభిప్రాయం అని నేతు చెప్పారు తర్వాత అంశం నాట్యాన్ని రసాన్ని పోషించిన విధానాన్ని సాహిత్య ప్రయోగాన్ని పద సంకీర్తనలలో నాట్యాంశాన్ని గురించి చాలా స్థూలంగా సరళంగా కొన్ని మాటలు చెప్పుకుందాం నాయిక భావంతో రంగస్థలం మీద సాగే నృత్య సంగీత సంయోగం నాట్యం అంటే నాయిక నాయకుల శృంగార నాట్య సంయోగం రసానుభూతిని రసానందాన్ని కలిగిస్తుంది ఇది శృంగార రసానికి సంబంధించింది ఇదే విధంగా భరతుడు చెప్పిన అష్టరసాలు ఆ తర్వాత వచ్చినటువంటి నవరస సిద్ధాంతం నవరసాలకి కూడా మనం అన్వయం చేసుకోవచ్చు దానికి తగినటువంటి సంకీర్తనలు కూడా ఉన్నాయి నవరసాలకి అన్నమాచార్య పరమ మనోహరంగా ఈ అంశాన్ని తన సంకీర్తనలలో ఆవిష్కరించారు కేవలం చేత భావన చేత నాట్యం చేత భావుకులకి శ్రోతలకి ప్రేక్షకులకి కూడా రసానందం తప్పక సిద్ధిస్తుంది క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్ది నాటి భరతముని నాట్యశాస్త్రంలోను వెయ్యి యాభై ఆరు వరకు కాలంలో ఉన్న భోజదేవుని శృంగార ప్రకాశంలోను పదకొండవ శతాబ్దంలో వచ్చిన తనయుని భావ ప్రకాశికలోను పద్నాలుగవ శతాబ్దంలో వచ్చిన భానుదత్తుని రసమంజరి గ్రంథంలోను కూడా ఈ రస సిద్ధాంత విషయ విశేషాలని ఎన్నింటినో ప్రస్తుతించడం మనకి లక్షణ గ్రంథాలలో కనిపిస్తుంది వాటన్నిటినీ కూడా అన్నమాచార్యుల వారు తన సంకీర్తనలలో ప్రకటన చేసిన వైనం కళల స్థాయిని చేయటమే కాకుండా ప్రజల అవగాహనకి చాలా సులువైన మార్గాలు చూపించింది ఈనాడు దేశ విదేశాలలో అన్నమాచార్య సంకీర్తనల శోభ రంగంలోనూ నాట్య రంగంలోనూ దివ్య వైభవంతో ఉంది అనడానికి కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకోవాలి నేను అమెరికా వాసిని అవటం అవ్వటం వలన దాదాపుగా శతాబ్దం అంటే నలభై ఎనిమిది సంవత్సరాల కాలాల పాటు ఇక్కడ ఉన్న కారణంగా నేను ఇక్కడ ఏ విధంగా ఈ వైభవం సాగుతోంది అనే విషయాలని చెప్పాలని అనుకుంటున్నాను శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆఫ్ నార్త్ అమెరికా సప్న అనే సంస్థ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా అన్నమాచార్య సంకీర్తన సారస్వతాన్ని ప్రచారం చేస్తున్న మార్గంలో కొన్ని కొన్ని విశేషమైన అంశాలు చెప్తాను అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి సంకీర్తన నాట్యానికి శిఖరాయమానంగా ఉన్న సంకీర్తన అలరులు కురియగా ఆడినదే అలకల కులుకుల అలమేలు మంగ అన్న కీర్తన ఈ కీర్తన సారస్వతాన్ని పరిశీలించినట్టయితే చరణం చరణాలలోనూ పల్లవిలోనూ కూడా ప్రస్ఫుటంగా కనిపించేటటువంటి నాట్య శాస్త్ర లక్షణాలన్నింటినీ కూడా ప్రతి పదంలోనూ మనం గమనించవచ్చు దానిని ప్రదర్శన చెయ్యాలి ఇది శంకరాభరణం రచన రాగంలో ఉన్నట్లుగా రాగిరేకుల్లో ఉన్నది అయితే అమెరికా చికాగో నగరంలో వృత్తి ప్రవృత్తిలోనూ కూడా ఖ్యాతి పొందినటువంటి ప్రఖ్యాత వైద్యురాలు నర్తకి గురువు పద్మభూషణ్ మహాగురు వెంపటి సంప్రదాయంలో నాట్యం అభ్యసించి పాశ్చాత్య దేశంలో పటిష్టం చేస్తున్న డాక్టర్ సంగీత రంగాల ఒక సృజనాత్మక ప్రయోగం చేసింది అదేమిటి అంటే ఈ కీర్తనని కూచిపూడి సంప్రదాయంలో కూచిపూడి సంప్రదాయం అనగానే మనకి ప్రధానంగా కన్ కళ్ళకి కట్టేది ఏమిటి అంటే మొదట తెర కూచిపూడి తెర ఆ తర్వాత పళ్ళెం మీద నర్తనం ఈ అంశాలని రెండింటినీ కూడా పెట్టుకుని ఆమె ఈ నాట్యాన్ని చక్కటి ప్రదర్శన చేసింది అంటే కూచిపూడి సంప్రదాయ లక్షణాలని ఈ కీర్తనకి అన్వయం చేయడానికి అవకాశం ఉంది అనేటటువంటి విషయాన్ని ఆమె స్పష్టం చేసిందనమాట ఈ కీర్తన ఈ ప్రదర్శన సంగీత కళాకారుల మన్నన అభినందన కూడా పొందింది అది ఆనందించే విషయం తర్వాత తాత్విక సంకీర్తనలైన మత సిద్ధాంతాలను ప్రకటించాలన్నా మత సామరస్యాన్ని సాధించాలన్నా ముఖ్యంగా ప్రస్తుత కాలంలో అనేకమైనటువంటి వైదుష్యాలు రాజకీయాలు జరుగుతున్నటువంటి ఈ మత ప్రచారం సమయంలో కొన్ని గ్రంథ కొన్ని కొన్ని సంకీర్తనలు నాట్యం ద్వారా గానం ద్వారా ప్రయోగం చేసి వాటి ప్రదర్శనల మూలాన్న మత సామరస్యాన్ని తప్పక సాధించవచ్చు దానికి అవకాశం ఉన్నది అనేటువంటి ఒక విషయాన్ని స్పష్టం చేయటం కూడా జరిగింది ఉపదేశాత్మకమైనటువంటి సందేశాత్మకమైనటువంటి సంకీర్తన ఎంత మాత్రమైన ఎవరు తలచినా అంత మాత్రమే నీవు దీనిలో ఈ కీర్తన చాలా అద్భుతమైనటువంటి పద సారస్వతాన్ని కలిగి ఉంది ఈ నాట్యం కూడా ఇది తాత్వికం ఆధ్యాత్మిక భావ సంపత్తి కలిగినటువంటి సంకీర్తన కానీ ప్రదర్శనకి వీలుగా ఉండేటువంటి పదబంధురం అందువల్లనే దీన్ని నాట్యానికి వాడుకున్నది నాట్యము నాటకీయత నాటకీయతకి అవసరమైనటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి నృత్యము నృత్యము కన్నా నాట్యము నాటకీయత అనేటువంటి విషయాలు చెప్పడానికి అవకాశమున్న కీర్తన ఈ విషయాన్ని కూడా ఆ నర్తకి డాక్టర్ సంగీత ప్రదర్శన చేసింది మూడవది భావయామి గోపాల బాలం అన్న సంకీర్తన ప్రస్తుతి కీర్తన ఆ విష్ణుదేవుని కీర్తించే కీర్తన ఆ గోపాలపాలుని వర్ణన చేయటంలో దీనికి నాట్యానికి గానానికి అంటే ఏమిటి గానానికి కావలసినటువంటి సంగీతము నెరవులు స్వరకల్పన ఇవన్నిటికీ తగినటువంటి అద్భుతమైన అంశాలు వాటికి ఉన్న అవకాశము వీలు కూడా గానం ద్వారా మహావిద్వాన్ శ్రీ అరవింద్ సుందర గారు చేశారు తర్వాత డాక్టర్ సమన్విత రాజన్ అని ఆమె కూచిపూడి నాట్యం ద్వారా అనేకమైనటువంటి కథలను అన్నిటికీ కూడా ఆమె కూచిపూడి సిద్ధ పద్ధతి ప్రకారం ఈ నాట్యాన్ని ప్రదర్శన చేసింది తర్వాత అన్నమాచార్య అనగానే ప్రప్రథమంగా స్ఫురణకి వచ్చేది ఆహ్లాదపరిచేది ఆనందపరిచేది ఉత్సాహాన్ని కలిగించేటటువంటిది ఉద్వేగాన్ని కూడా కలిగించేటటువంటి సంకీర్తన తందనాన హరే తందనాన బ్రహ్మం ఒక్కటే పర బ్రహ్మం ఒక్కటే అన్న కీర్తన ఇది ప్రేక్షకులందరికీ తెలిసినదే ఇది చలనచిత్రాలలో కూడా ఈ గానం సంకీర్తనలుగా తర్వాత సామూహిక సంకీర్తనలుగా నాట్యం చేస్తూ ఉన్మాదంగా చేయడం కూడా మనం గమనించవచ్చు తర్వాత ఈ కీర్తనని అత్యంత తన్మయ భావంతోనైనా ఉద్రేకంతోనైనా ఎలుగెత్తి పడి ఒళ్ళు మరిచి నాట్యం చేసి ఆనందం పొందగలిగినటువంటి సంకీర్తన ఇది దీనిని ఒక చిన్నారి భవ్యాకుమరన్ భరతనాట్య సంప్రదాయంలో ఈ నాట్యం ఈ కీర్తనకి నాట్యం చేసింది అమెరికాలో పుట్టి పెరుగుతున్నటువంటి పెరుగుతున్న యువతరం చేస్తున్న కొన్ని ప్రయోగాలను గురించి ప్రస్తావించాలనే ఉద్దేశంతో ఈ కీర్తనలు మీకు ముందు చెప్తున్నాను ఉత్తర హిందుస్థానం పద్ధతిలో కూడా అంటే ఉత్తర హిందుస్థానం సంగీత సంప్రదాయ పద్ధతులలో కూడా ఈ కీర్తనలకి ప్రదర్శన అర్హతని కలిగిస్తున్నటువంటి ప్రయోగాలు అనేక జరుగుతున్నాయి ఇక జానపద ధోరణులు అనేటువంటివి అంటే చందమాప పాట లాలిపాట జోలపాట జాబిల్లి పాట ఈ విధంగా ఉన్నటువంటి జానపద ధోరణలు అన్నిటినీ గురించి ఈ జానపద నృత్యాలు ఎలా సాగుతున్నాయి అనేటువంటి విషయాలు దేశ విదేశాలలో కళాకారులు గురువులు ఎటువంటి ప్రయోగాలు చేస్తున్నారు తర్వాత దీనిలో మార్గ సంప్రదాయం ఉన్నదా లేదా అనేటువంటి ఈ అంశాలను గురించి మనం ముందు ముందు రానున్న ప్రసంగాలలో చెప్పుకుందాం రాగం లయ అభినయం అనేటువంటి మూడు అంశాలు కూడా మనసుకి చాలా దగ్గర సంబంధమైనటువంటివి వాటిలో ఒక చక్కని సున్నితమైనటువంటి ఊపు ఉంటుంది ఆ ఊపు మనసును ఊయల లూపేటటువంటిది ఆలోచనకి పెంపునిస్తుంది స్ఫూర్తినిస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్ద్రతని వెలి వెలిగిస్తుంది అన్నమాచార్య ఈ లోతులు తెలిసిన భావకుడు జ్ఞాని అందువల్లనే మార్గ దేశీ సంప్రదాయాలు రెండింటినీ ప్రయోగం చేసి వాటికి సంపూర్ణ మర్యాదని సిద్ధింపజేశారు ఆయన అనేకమైనటువంటి సంకేతాలలో మార్గ సంప్రదాయపు సంకేతనలు దేశీ సంప్రదాయపు సంకేతనలు రెండిటినీ ఇచ్చి తన భవిష్యత్ ప్రణాళిక అన్నట్లుగా ఈరోజు మనకి దగ్గర చేరువ చేసి మనకి ఆనంద సిద్ధిని కలిగిస్తున్నటువంటి ఆ మహా మహనీయునికి అన్నమాచరుల వారికి నమస్కారం చేసుకుందాం మరి ఈనాటికి సెలవు